నేను ఫ్యాక్టరీ కొనుక్కున్నా ఆ ఫ్యాక్టరీ ఏంటంటే ఆయన కాదు ఆ ఫ్యాక్టరీ అదే ఎవరో వేరే వాళ్ళ ఫ్యాక్టరీ 2017 లో 2017 లో ఆక్షన్ లో పోతే అది వేరే వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళ మళ్ళా వేరే వాళ్ళకి అమ్మితే ఆ తర్వాత నేను కొనుక్కున్నా ఆయనగా ఆయనకి ఫ్యాక్టరీ కొనలేడు ఆయన ఫ్యాక్టరీ రాలేడు ఆయన మీద సిబిసిడి ఈడి కేసు అన్నీ ఉన్నాయి ఒక కేసు కాదు మొత్తం ఉన్నాయి కావాలంటే ప్రూవ్ గా చూపించాను మీడియా సోదరులందరం పోదాం కాదు నాకు నాదే ఫ్యాక్టరీ నా పేరు మీద ఉంది లేదా మా ఇంట్లో వాళ్ళ పేరు మీద ఉంది లేదా ఇంకో పేరు మీద ఉంది చెప్పండి ఆయనకి ఫ్యాక్టరీ ఆయన కాదు ఇంకో ఆయన కాదు ఫ్యాక్టరీ మొత్తం అన్నీ అబద్ధాలే అదేమన్నంటే మేమన్నా మాట్లాడితే మాట్లాడితే ఏమంటారంటే నేను రాజకీయం ఉన్నాను నేను అజ్జేస్తాను నేను ఇజ్జేస్తాను నేను పొడి చేస్తాను నేను చంపేస్తాను అది ఎట్టా ఇదంతా ప్రతి ఒక్కరు చేస్తాడు ఇదే క్రియేషన్ ఒక్కడి నుంచి కాదు నాకే డబ్బులు ఇవ్వాలా నాకే డబ్బులు ఇవ్వాలా నన్ను అన్యాయం చేసింది ఎవరు ఆయనే నన్ను మా నాశనం చేసింది ఎవరు ఆయనే అన్నీ మా ఇంట్లో మా బా మా నాయన మా ఆస్తి తీసుకున్నాడు బ్యాంకులో పెట్టాడు అది బాంబు కొట్టేశాడు ఆ డబ్బులు అడగడానికి పోతే ఆ డబ్బులు ఇవ్వడు నాకు ఒక్కడికే కాదు గోల్డ్ అంత మందికి ఇవ్వాలా ఆయన జీవాన్ని చచ్చిపోయిన వాళ్ళు కూడా గోల్డ్ అంత మంది ఎందుకంటే అప్పు తీసుకుని ఇవ్వకుండా ఉండేవాడు అడగండి మీడియా సమక్షం పోదాం అందరం అడదాం ఆయన నాకు ఎదురు కూర్చోమని చెప్పండి నేను తప్పు చేయలేదు ఈరోజు ఏంటి నన్ను చంపేసి ఫ్యాక్టరీ తీసుకుంటాను అంటాడు నేను నన్ను చంపేసి ఫ్యాక్టరీ తీసుకుంటాడు ఫ్యాక్టరీ అయిందా కాదు ఏదేమంటే నేను రాజకీయాల్లో ఉన్నాను నేను ఎంపీగా పోటీ చేస్తాను నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను ఈసారి ఇంకో పార్టీ వస్తుంది అది లేపేస్తాను నీ ఫ్యాక్టరీ రన్కాకుండా చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అంటే ఈరోజు మీడియా ప్రకారం చెప్తున్నా ఆయన ఫ్యాక్టరీ ఆయన కాదు పాస్పోర్ట్ లేదు ఏమీ లేదు ఆయనకి ఆయన ఉన్న కేసులు చూడండి అది ఎట్లా కొడితే 100 కేసులు వస్తాయి అదేమన్నా మాట్లాడితే నాకు చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉంది నాకు నేను ఇంకో పార్టీ మారుతాను నేను జగన్మోహన్ దగ్గరికి పోతాను ఇంకో దగ్గరికి పోతాను ఇక్కడ ఉంటాడు నాతో ఏం పని నేను వ్యాపారం చేసుకుంటాను నా దగ్గర 100 మంది బతుకుతున్నారు నేను శ్రీపూర్ జిల్లా అధ్యక్షుడిని వీళ్ళు దేనికి వచ్చారు ఆ రోజు నా దగ్గరికి ఒకదేనికి వచ్చారు మార్కెట్ తీసేస్తున్నారు మన దగ్గర అక్కడ మార్కెట్ కట్టుకుంటాను ఇంకోటి చెప్పాడు భూ కబ్జా అని చెప్పాడు భూ కబ్జా చేయడానికి మా మార్కెట్లో అందరి పేరు చెప్పారు భూ కబ్జా చేసాము మేము 5 ఎకరాలు భూ కబ్జా చేసాము అంటే మార్కెట్ కట్టుకోవడం మా దగ్గరికి వస్తే భూ కబ్జా చేసినట్ట కబ్జా చేసేదైనా ఆయన దగ్గర ఉంటుంది మా దగ్గర ఉండదు మోసాలు చేసేది ఆయన దగ్గర ఉంటుంది మా దగ్గర ఉండదు ఆయన చేసిన మోసాలు ఈరోజు పత్రికా మీద ఆయన చేసిన మోసాలు 100 ఉన్నాయి నాకు తెలుసు మా నాన్న మొత్తాన్ని నాశనం చేసింది ఆర్థిక పరంగా కూడా నాశనం చేసి నేను ఎలా లాక్కోగలుగుతానండి మీరు చెప్పండి ఫ్యాక్టరీ ఆయన అయితే ఎలా లాక్కోగలుగుతాను కుట్టు లాక్కోగలుగుతారా నాకు ఇప్పించగలుగుతారా ఫ్యాక్టరీ పోనీ ఆయన పేరు మీద ఉంది చూడమని చెప్పండి ఆయన రాజకీయాల్లోకి వచ్చి నాకు తెలుసు రాజకీయాల్లోకి వచ్చిందే అప్పటికి అప్లై అయిపోయినాడు అప్పుల గురించి కౌచర్ రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన వచ్చిందే దానికోసం ఆయన ఎంతసేపు ఏం చేస్తారు వచ్చిన వాళ్ళంతా ఈసారి మా ప్రభుత్వం వస్తుంది నాకు సపోర్ట్ చేస్తుంది నేను ఎంపీ చేస్తుంది నన్ను ఎమ్మెల్యే చేస్తుంది మీకు డబ్బులు ఇస్తాను అట్టిస్తాను ఇట్టిస్తాను మీకు సపోర్ట్ చేస్తాను మేము వాడు కొట్టిస్తాను చంపే ఈ మాట 100 మందికి చెప్పాడు చంపేస్తాను నరికేస్తాను పొడి చేస్తాను నేను నాకు కూడా బాధ ఉంది దానికి ఖచ్చితంగా నేను పోలీస్ స్టేషన్ నా మీద కేసు పెట్టాడు ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి నేను మున్నాబాయిని కొట్టినాయన కొట్టించుకున్నాయన పక్కన ఉన్నాడు కొట్టానని చెప్పి నేను కూడా ఉన్నాను మీ ఇద్దరు ఒకటే చెప్తాను 100కి 200% దీంట్లో చేసింది అది బాయ్ జలీలు బాయ్ దాంతోపాటు ఉండేది షమీర్ తాను సమీరు వీళ్ళంతా ఉన్నారు దాంట్లో నేను కూడా ఉన్నా పనిలో వీళ్ళు ఫ్యాక్టరీ వీళ్ళు ఫ్యాక్టరీ కాదు కనబడుతున్నాడు చూడండి జలీల్ కనబడుతున్నాడు సమీర్ కనబడుతున్నాడు సాబిర్ వెళ్ళిపోయాను భాయ్ ప్లేజ్ 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 వస్తుంది.